హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు అయితే నేను ఒక మంచి స్వీట్తో మీ ముందుకు వచ్చేసానండి. మన స్వీట్ షాపులో దొరికే కాజు చెక్కీని ఇంట్లోనే టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇది బయట కొనాలంటే చాలా కాస్ట్ ఉంటుంది కదండి, అదే మనం ఇంట్లో చేసుకున్నామంటే చక్కగా అందరం కూడా ఎంజాయ్ చేయొచ్చు. అయితే ఈ కాజు చెక్కీని ఎలా చేసుకోవాలో, ఏమేమి కావాలో చూద్దామండి. ముందుగా నేను ఒక కప్పు కాజు తీసుకున్నాను, అదే కప్తో బెల్లం తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని పూర్తిగా సిమ్లో పెట్టుకోవాలండి. పెట్టుకొని కాజు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ కాజుని డ్రై రోస్ట్ చేసుకోవాలండి. కొంచెం శ్రమ అయినా సరే సిమ్లో పెట్టుకొని ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మనకి కాజు అంతా ఒకే లెవెల్లో ఫ్రై అవుతుంది. మనకి ఇది ఫ్రై అయ్యేలోగా ఒక ప్లేట్కి ఆయిల్ రాసి పక్కన ఉంచుకుందామండి. ఈ ప్లేట్ని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు కాజుని బాగా ఫ్రై చేసుకోండి. మనం కాజు ఫ్రై చేసి ఈ చెక్కీ చేయడం వల్ల కాజు మనం తినేటప్పుడు క్రంచీగా ఉంటుందండి. ఈ విధంగా ఫ్రై అయిన కాజుని ఒక ప్లేట్లో వేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇది చల్లారేలోగా మనం బెల్లం పాకం పెట్టుకుందామండి. దానికోసం స్టవ్ మీద పాన్ పెట్టుకొని ఒక కప్పు బెల్లం వేసుకోవాలి. దీంట్లోనే ఓ 2 టేబుల్ స్పూన్ వాటర్ వేసుకొని పాకం వచ్చే వరకు ఉంచుకోవాలండి. ఈ విధంగా కలుపుతూ ఉండాలి. ఇలా బెల్లం అంతా కరిగి ఇలా పాకంలా తయారవుతుంది కదండి. ఈ బెల్లాన్ని చెక్ చేసి తీసుకోండి. కొన్ని బెల్లాల్లో ఇసుక అది ఉంటుంది కదా, ఒకవేళ ఇసుక అలా ఏమైనా ఉంటే స్ట్రైనర్లో వడపోసుకోండి. ఇప్పుడు పాకం వచ్చిందో లేదో చెక్ చేసుకుందాం. దానికోసం ఒకప్పుడు వాటర్ వేసుకొని ఈ పాకాన్ని వేసుకోవాలి. ఈ పాకం బాగా ముదర పాకం రావాలండి. అరిసెల పాకం అంటారు కదా, అరిసెల పాకం కన్నా ఇంకా కొంచెం ముదరగానే రావాలి. చూసారా, ఇంకా పాకం రాలేదండి. మరి కొంచెంసేపు ఉంచుదాం. మనకి ముదార పాకం రావాలి. మరొకసారి ట్రై చేద్దామండి. చూసారా, పాకం గట్టి పడింది కదా. మనకి పాకం రెడీ అయిందండి. ఇప్పుడు పాకం వచ్చింది కదా, మనం ఫ్రై చేసి ఉంచుకున్న కాజుని వేసుకొని బాగా కలుపుకోవాలి. మొత్తం కాజుకి పాకం పట్టేలాగా మొత్తం కలపాలండి. మొత్తం అంతా ఇలా కలిసింది కదా. మనం ముందుగా ఆయిల్ అప్లై చేసి ఉంచుకున్న ప్లేట్లో వేసుకొని ఈ విధంగా చెక్కీలాగా మొత్తం సర్దుకోవాలండి. ఇలా సర్దుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇది కొంచెం వేడిగా ఉన్నప్పుడే మనం ఏ షేపులు కావాలో ఆ షేప్లో కట్ చేసుకొని ఉంచుకోవాలండి. మరీ చల్లగా అయిపోయిన తర్వాత కట్ చేసినా మనకి పీసులు రావు కదా. చూడండి ఎంత చక్కగా వచ్చిందో, అలాగే చాలా టేస్టీగా కూడా ఉన్నాయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.